ఏమన్నా కాదని అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఇంకొకటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఒకవేళ ఇచ్చుంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండేది కదా? తెలంగాణ వచ్చుండు ఇదే లక్ష్మీపార్త్ లాగానే ఉంటుంది. ఇఫ్ఫండి పరిస్థితి అంతే కదా. అప్పుడు అతను మరీ కుర్రాడయ్యి, అంటే ఎప్పుడైనా సోనియా గాంధీ రిగ్రెట్ అయ్యి ఉంటుందా? మరీ కుర్రాడయ్యి అతను కుర్రాడు, డౌట్ ఏముంది? నాకు తెలిసి అతను మెంటాలిటీ ఇప్పుడు కొంచెం పరిణితి సాధించి ఉండొచ్చేమో, కానీ నాకు రోసే చెప్పాడు, రోసే చెప్పి చెప్తున్నా మీకు. ఏంటంటే, ఈయన పరామర్శించడానికి వెళ్ళాడు, తండ్రి చనిపోయాడు కదా, అంత్యక్రియలు అయ్యాయి, అంత్యక్రియలకు ఈయన హాజరయ్యాడు, నువ్వేంట్రా సీఎం అని ఈయన డిప్ప మీద కొట్టడానికి ట్రై చేశారు అక్కడ ఇడుపులపై దగ్గర జనాలు. మీరు చూస్తే ఇప్పుడు కూడా ఉంటుంది రికార్డు, ఈయన వాళ్ళతో ఇలాగా ఏమిటో ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రిన. బట్ అక్కడ జనాలు 1000 లక్షలు వచ్చేసారు రాజశేఖర రెడ్డికి. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా ముందు రోజు, ఏంటో నువ్వు ముఖ్యమంత్రి ఏంట్రా అన్నట్టుగా వాళ్ళు పాప ఆయన ఎబ్బీజ్ కూడా చేశారు. ఆయన వెళ్ళిపోయిన నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి కదా రాజశేఖర రెడ్డి గారి కరణం అవుతున్న టైంకి. సో అలాంటి వాతావరణంలో ఈయన మళ్ళీ వెళ్ళి పరామర్శించడం, ఎమ్మెల్యేలందరూ వెళ్ళడం, ఈయన మద్దతు ప్రకటించడం, ఇంకా దివాకర్ రెడ్డి కూడా ప్రకటించాడు, నా పేరు రాసుకుంటారు బాబు, నేను 150 వాడిను 160 వాడిను నేను ప్రకటిస్తున్నాను మద్దతు ఏదని. రోసయ్య గారు చెప్పి నాతో చెప్పింది ఏంటంటే, స్వయంగా ఈయన ఇలా చూసేవాడు జగన్మోహన్ రెడ్డి, రోసయ్య గారు మీరేం కంగారు పడకండి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఇతను ఈవజ ఎంపీ ఐ థింక్ ఈవజ ఎంపీ, మీరేం ఈ ఆందోళన చెందకండి, కంగారు పడకండి, నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు మళ్ళీ మీ ఆర్థిక శాఖ మీకు ఇస్తాను, మీరు మంత్రిగా అలాగే ఉంటారు అన్నట్ట. ఈయనేమో లోపలేమో అమ్మ అక్క తీసుకుని ఉండొచ్చు ఏదో కావాలనుకుని అంతే కదా. ఇలా తర్వాత ఇలా ఇలాగా బా సోఫా మీద ఇలా కుట్టాడు, ఇది రోసయ్య గారు నాకు చూపించాడు ఇలా ఇలా జగన్మోహన్ రెడ్డిలో గుద్దేవాడు, ఏమనుకుంటాను సోనియా గాంధీ అది ఇది అన్నాడు. ఏ ఇలాగ ఆయన ఉండేది బిహేవియర్ అని మరి అలాంటప్పుడు ఏమయ్యేదో తెలియదు. బహుశా ఈ డక్కా ముక్కీలు తిన్న తర్వాత తిరిగిన తర్వాత జనాల్లో అప్పుడు జనాల్లాగా ఎక్కడ వెళ్ళాడు ఆయన, ఆయన ఇప్పుడు ఉన్నాడని సంగతి హైదరాబాద్లో అడిగి తెలియదు కదా. సో ఓకే, అయ్యాడు 2009లో, అప్పుడే కదా ఎలక్షన్ జరిగింది, వెళ్ళాడు. ఇప్పుడు ఆ బెంగళూరు ఆయన ప్రాజెక్టులు, సంగూరు ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు అవి ఉన్నాయి, సండూరు పవర్ ప్రాజెక్టులు, సరస్వతి పవర్ ప్రాజెక్టు, ఈ పవర్ ప్రాజెక్టులు చూసుకునేవాడు తప్ప ఈ పవర్ వైపు లేదు కదా. అయితే ఇప్పుడు ఆ రోజు ఒప్పుకున్నారు ఈయన నిరాహార దీక్ష ఫలితంగానే వచ్చింది అనేది, కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒప్పుకోవటం లేదు కదా. తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకు వచ్చిందే కానీ ఇందులో కేసీఆర్ ఏం లేదు, దొంగ దీక్షలు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇదే వచ్చింది అన్ని దొంగ దీక్షలు ఆ లెక్కన, పేరెంటల్ లిక్విడ్స్ ఏదో అంటారు, చాలామంది మంచినీళ్ళు తాగేవారు, మహాత్మా గాంధీ కూడా ఏదో మేకపాలు తాగి నడిపేటి సత్యాగ్రహం అంటారు, గ్లూకోజ్ కలుపు తాగేవారు అంటారు, అవి అవేమో ఇప్పుడు ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతుంటే పొద్దున్నే 10:30కి భోజనం చేసి పెంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చి కూర్చుని 3:30, 4కి లేచిపోయి, అంటే మనం మీరు నేను మామూలుగా డ్యూటీలో అంత గ్యాప్ ఇస్తాం, మనకన్నా తక్కువ గ్యాప్లోనే వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నాం అంటారు, రిలే నిరాహార దీక్షలు అవి ఇవి. అలా డ్రామా ఏం చేయలేదు కదా ఆయన. ఆయన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నిమిషుల హాస్పిటలే, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఏమేమి ఇచ్చారో ట్రీట్మెంట్, ఆయనకంత గోనె ప్రకాశరావు అనే ఆయన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు టీవీలతోకి, ఈ లిక్విడ్ తీసుకున్నాడు, ఆ లిక్విడ్ తీసుకుంటాడు, తీసుకుంటే నేనే దానికి ఫలితం కదా మనం చూడాల్సింది. ఆయన అలా అయితే ఇంకా బతుకుండి, ఆయన మొహం ఎలా ఉండదు చూసారుగా ఆ రోజు మీరు, మరి అంత ఆయన మామూలుగా పర్సనాలిటీ కూడా బక్క చిక్కినగానే ఉంటాడు, బట్ మరీ పీక్కుపోయి ఏదో నిజంగా ఇది డెత్ బెడ్ మీద ఉన్నట్టే కదా. ఆయన చేసిన దానివల్ల ఇచ్చామని చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా దొంగ దీక్షలు గీత దీక్షలు అంటే వీళ్ళు చేసిన దీక్షలు ఏమిటి? ఈ ఎంపీలందరూ వెళ్ళి దీక్ష చేశారు ఇందిరా పార్క్లో. కేసీఆర్ ఒక పోట్ వచ్చి, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఈయనకి ఫోన్ రావడం ఏంటి, మొన్న 10 రోజుల్లో వచ్చేస్తుంది తెలంగాణ, మీరు విరమింపజేయండి, మనం అందరం కలిసికట్టుగా కూర్చేస్తామంటే వీళ్ళందరూ లేచిపోయారు దీక్షలంచి, వీళ్ళు కబుర్లు చెప్తారు. ఇప్పుడే ఎవడైనా అది కదమ్మా, నువ్వే ముఖ్యమంత్రి లేకపోతే నేనే ముఖ్యమంత్రి, మన పార్టీ వాడు చేస్తుంటే దానికి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకున్న పక్షంలో ఏమవుతుంది, క్రెడిట్ మన పార్టీకి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ వెళ్ళి ఆందోళన చేసి, నిరాహార దీక్షలు చేసి, ఆమర నిరాలు చేసి, చచ్చి చేడు ఏదో చేస్తూ ఉంటే తెలంగాణ అవును మా వాళ్ళు అడుగుతున్నారు ఇస్తున్నాను అంటే అప్పుడు క్రెడిట్ గ్యారంటీగా కాంగ్రెస్ తెచ్చింది ఇచ్చింది రెండు అంటారు. ఇక్కడ ఆపోజిట్ కదా, ఆయన అపోజిషను
కాంగ్రెస్ వ్యతిరేకం కాంగ్రెస్ ఎట్లొస్తా క్రెడిట్ ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళిపోయాడు తెలంగాణ సమస్య కానీ ఈ సింపుల్ లాజిక్ ని ఎట్లా మిస్ అయి ఉంటారు సార్ అదే అతడు సినిమాలో శివారెడ్డి మర్డర్ లాగా ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారనే సోనియా గాంధీని అడగాలి మరి ఆయన అడుగుదాం అంటే ఆయన దొరకడం మరి నేను ఎప్పుడు అడుగుతా ఈ సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయారు అంటే ఇచ్చితే తెలంగాణ ప్రజలంతా మా వైపు ప్రభాకర్ రావు అని గుత్త వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరినీ మీరు ఆమె ఎవరైనా చేయండి ఓ నాలుగు రోజులు ఆగండి ఐదు రోజులు మేము ప్రకటిస్తాం ఇదో కొంచెం ఈ లాజిక్ కూడా లేదు కొంచెం ఏం లేదు కదా డ్రామాటికల్ అంటే డ్రామాటికల్ డ్రామా కూడా వాళ్ళకి ఆలోచన రాలేదు ఈయన చేశాడు ఇదేనే చేసిన తర్వాత మాకు అడ్వాంటేజ్ వచ్చేస్తుంది తర్వాత విలీనం దగ్గర కూడా నాకు తెలుసు కదా నాకు కేటీ రామారావు అవును ఏంటి సార్ అది విలీనం విషయంలో రకరకాలుగా నిజంగా కేసీఆర్ గారు విలీనం చేస్తా అన్నారా విలీనం చేసే ముందు నేనే ముఖ్యమంత్రిని అవ్వాలన్నాడా లేదంటే నాకు పిసిసి అధ్యక్ష పదవి అడిగాడా అంటే వాట్ ఈస్ వాట్ అసలు ఏంటి క్లారిటీ ఏంటి ఆ రోజు ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చెప్పేది నాకు కేసీఆర్ గారు కొంతవరకు చెప్పారు కేటీ రామారావు గారు చెప్పింది చెప్తున్నా కోట్ చేస్తున్నా అంటే కాబోయే తెలంగాణకి ఒకవేళ మీరు మళ్ళీ మూడోసారి వస్తే గ్యారంటీగా ముఖ్యమంత్రి అయ్యే కేటీ రామారావు గారు నేను ప్రెజ్యూమ్ దట్ డిఫరెంట్లీ ఆయన అవుతాడేది అని ఆయన చెప్పిన ప్రకారం చూస్తే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి ఢిల్లీలోనే మీటింగ్ పెట్టి మనం కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అది మనం ఇచ్చిన హామీ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాం అది ఇదే అని ఇప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్దామని కూడా అయిందట నిర్ణయం కేటీ రామారావు గారు ఢిల్లీ నుంచి వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఇక్కడ శైలిమా ఆవిడ చేసి నేను మళ్ళీ మన అమెరికా పోదామే నాకు కాంగ్రెస్తో విలీనం అవ్వడం అంత ఇష్టం ఉండదు నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి తెలుగుదేశం రాజకీయాలు అలవాటు మనకి తెలుగుదేశం ఎమ్మెల్యే కదా చంద్రశేఖర రావు గారు కేసీఆర్ గారు కాంగ్రెస్తో ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు మనకి ఇంతో టీడీపీతో మనకు ఉన్నాయి ఇప్పుడేమో ఈయన కాంగ్రెస్ అంటున్నాడు ఆయన ఎలా ఉన్నా కూడా మళ్ళీ మనం అమెరికా పోదాం అని అన్నానని ఆయనే చెప్పాడు కేటీఆర్ గారు సరే ఏదో అంటారు చూసారా అదేదో మీరు ఒకదాని చేస్తే ఒక ఇదైనట్టుగా వీళ్ళందరూ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈ గ్రూప్ ఫోటోలో అది అయిన తర్వాత ఆయన చెప్పాడు ఐఎమ్ రెడీ మీరు చెప్పినట్టుగా విలీనానికి మొడాలిటీస్ అవి మాట్లాడదాం అంటే కాంగ్రెస్ పార్టీకి అప్పటికే ఒక ఇంప్రెషను ఒక ఇది ఉంది వేళ వీళ్ళందరూ ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నువ్వు విలీనం చేస్తానో చేయలేదు నమ్మకద్రోహివి అని ఒకటి నువ్వేం తెచ్చావు మేమే ఇచ్చామని కదా వీళ్ళలో ఒక స్థిరత్వం లేదు ఒక ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి స్థిరత్వం ఉన్న ప్రతి వాడికి అధిష్టాన వర్గంలో ఒకడు ఉంటాడు తప్ప వీళ్ళందరూ సంఘటితంగా ఉండడం అత్యంత రేరు వీళ్ళు ఆ రోజు అప్పటికే బ్రీఫింగ్ ఇచ్చింది ఏమిటి మనం తెలంగాణ ఇచ్చేస్తే మనకే గ్యారంటీగా జనాలు వేసేస్తారు లాజిక్ మిస్ అయిపోయింది మీకు లాస్ట్ ఎలక్షన్ జరిగింది ఎక్కడ 2009 కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కదా ఇదంతా జరిగింది అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు తెలంగాణలో 2009లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లన్నీ 50 మొత్తం రాష్ట్రం కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 50 వచ్చాయి అంతకుముందు కూడా 2 తక్కువ వస్తే ఎక్కువ వచ్చాయి 2009లో సో 50 మన ప్యాకెట్లో ఉన్నాయి తెలంగాణ ఇస్తే ఇంకెంత కావాల్సింది 119 మెజారిటీ 10-12 అదే అంతే 11-12 ఒక డజన్ వేసుకోండి అవి ఊరికే అలా వచ్చి పడిపోతాయి మన ఏం పెద్ద ఎఫర్ట్ చేయక్కర్లా తెలంగాణ ఇచ్చాం ఆల్రెడీ మనకి 50 నడుస్తుంది ఫిగర్ 2004లో 50 నడిచింది 2009లో 50 నడిచింది అది ఇదని బ్రీఫింగ్ ఇచ్చి అని ఒకటి ఇవాళ విలీనం చేయమని కోరిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాడు విలీనం చేస్తే వాడికి వాటా ఇవ్వాల్సి వస్తుంది వాడు మనం ముంచేస్తాడు అయ్యో అంగీకరించకండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు విలీనానికి వస్తే ఏదైనా చెడగొట్టండి మనం మనది 100% మనకు వస్తుంది కదా అది అని దిగ్విజయ్ సింగ్ వెళ్ళి చెప్పారు వీళ్ళు ఇవన్నీ బ్రీఫింగ్ చేసేసారు దిగ్విజయ్ సింగ్ చెప్పారు బ్రీఫింగ్ ఆయన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీకు ఇక్కడి నుంచి ఏదో వస్తూ ఉంటుంది కదా ఒక మాల్ అంటే అర్థమైంది కదా మీకు మాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే మాల్ వస్తుంది కదా మీకు ఈ మాల్ రేపు ఎంత రాదు సగం కూడా వస్తుంది రాదు ఆయనకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది ఆయన వాటా ఆయన పట్టుకుపోతాడు వాళ్ళు వసూలు చేసుకునే వాళ్ళు వసూలు చేసుకుంటారు
మీకు వచ్చే మాల్ తగ్గిపోతుంది కోట డబ్బులు వ్యవహారం అని కూడా బ్రీఫ్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఇందిరా మన సోనియా గాంధీ గారు ఓకే కేసీఆర్ అవన్నీ గో అండ్ టాక్ టు దిగ్విజయసింగ్ అని ఇంకేం మాట్లాడింది. ఈవిడికి పాపం ఈ వ్యవహారాలు తెలియవు, అడిగి తెలిసాను మనం అనుకుంటున్నాం, మీకు ఇటు సీట్లు ఇస్తాను నువ్వు ఎలా వచ్చే నువ్వు ఇలా వెళ్ళిపో అని ఆవిడ పాపం ఆ ప్లాను గీను వివరించే అంత కెపాసిటీ ఆవిడకి లేదు. గో అండ్ టాక్ టు దిగ్విజయ్ ఆల్రెడీ బ్రీఫ్డ్ హిమ్ అది ఇదని అంటే మొడాలిటీస్ ఎలా విలీనాలు ఇదే. ఆ దిగ్విజయ్ సింగ్ గారు ఈయన కలిసిన తర్వాత రెండు రెండు కూర్చోండి ఏంటి విశేషాలు అని అని ఏంటి మరి మీరేంటి చాలా ఎక్కువ మీరు విలీనం చేస్తే మీకు ఏం కావాలంటే కనీసం 60-70 సీట్లు కావాల్సి ఉంటుంది అన్నాడు ఈయన 119లో 60-70 సీట్లు 60-70 దేనికి అంటే అవును మరి నేను ఇన్ని రోజులు ఉద్యమం చేశాను నా వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి కదా నేను కనీసం కొంతమందికైనా ఇవ్వాలి కదా అక్కడ ఆయనకి ఇవ్వాలి ఇక్కడ ఈయనకి ఇవ్వాలి అని లిస్ట్ తయారు చేసిన కనీసం 60-70 ఇవ్వాల్సి ఉంటుంది నాకు మిగతా మీరు పుచ్చుకోండి నేను ఎలాగో కాంగ్రెస్ పార్టీయే కదా మేము గెలిచేది కూడా కాంగ్రెస్ తరఫున అవుతుంది కదా బట్ టికెట్లు మాత్రం 60-70 మంది నా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అది చెప్పాడు. ఓహో అలాగా సరే మళ్ళీ మాట్లాడదాం మీరు వెళ్ళిరండి ఇదే అయ్యట్లేదు అని ఇలా అని మాట మళ్ళీ కలుద్దాం లేండి అని చెప్పి పంపించాడు. ఆ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ కానీ ఈయన ఒప్పించి లేకపోతే చర్చలు జరిపి మీరు ఇద్దరు రెండు వైపులా ఈయనము ఆఫరు 60-70 తక్కకుండా తీసుకోవాలి నిజం కూడా ఈయన అడిగిన దాంట్లో డిమాండ్లో కూడా కరెక్ట్ ఉంటుంది. ఈ ఓన్లీ సీట్లేనా లేదంటే సీట్లు తర్వాత ఓన్లీ ముందు సీట్లు సీట్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి 60-70 సీట్లు ఈయన ఇచ్చి ఈయన గెలిచిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవుతారు కదా మరీ ముఖ్యమంత్రి నాకు ఇవ్వాలని అనలేదని నాకు ఇన్ఫర్మేషన్. పీసీసీలకి ఈసీసీలు ఏముందమ్మా ఎలక్షన్ ఎందుకు చిన్న మరి అది కూడా అంటారు అప్పుడు పీసీ అంటే అప్పుడు ఎక్కువగా బీ ఫామ్లు ఇచ్చేదంతా కూడా పీసీసీ చేతిలో ఉంటుంది అందుకనే పీసీసీ కూడా అడిగారు అనేది కూడా ఈ టాపిక్ వస్తుంటది. కొన్ని నెలల ముందు ఎలక్షన్లు ఉన్నాయి ఇక అప్పుడు పీసీసీకి ఈసీసీ సమస్య ఉంటుంది రాష్ట్రం విడిపోవడం జూన్ 2 60-70 సీట్లు అంటే ఆటోమేటిక్ గా సీఎం క్యాండిడేట్ కిందకే వస్తుంది అదే అజ్యూమ్ చేసుకోవచ్చు మనం ఇంకా టాక్స్ ఏం లేవు. ఇది అతను జనరల్ సెక్రటరీగా అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి అంత అనుభవం చేసి రాష్ట్రాల విభజన చూసి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది ఇవన్నీ చూసిన మహానుభావుడు దిగ్విజయ్ సింగ్ కూడా కొంచెం సరిగ్గా ట్యాకిల్ చేయక ఈ బ్రీఫ్ ఉంది కదా మీకు వచ్చే మాల అన్ని తగ్గుతుంది పర్సంటేజ్ తగ్గుతాయి వాటాలు తగ్గుతాయి డబ్బులు తగ్గుతాయి అవి తగ్గుతాయి ఇవి తగ్గుతాయి మనకెందుకంటే మనకి లడ్డు మొక్కలాగా వేయడానికి రెడీగా కాసుకు కూర్చున్నారు జనాలు అక్కడ అనే బ్రీఫింగ్తో ఈయన అంతా ఈయన చెడగొట్టాడు. ఆయనమ్మో ఇచ్చిన ఆఫరు మళ్ళీ మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడలేదు వచ్చేసాడు విడిగా పోవాలనుకున్నాడు బంపర్ ఇది కొట్టాడు బంపర్ జాక్పాట్ ఏదో అంటారు సార్ జాక్పాట్ కొట్టాడు. యాజ్ ఆఫ్ నౌ మన తెలంగాణ రాష్ట్రంలో సిచ్యువేషన్స్ చూసుకుంటే చూస్తున్నారు అంటే ట్రయాంగిల్ ఫైట్ నడిపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు ట్రయాంగిల్ ఫైట్ నడిస్తేనే ఈసారి కేసీఆర్ బయటపడతాడు అనేది సో సర్వేలు చేయించుకున్నాము లేకపోతే టీఆర్ఎస్ పరిస్థితి ఇట్లుంది బీజేపీ దట్లుంది కాంగ్రెస్ దిట్లుంది అనేది ఇక్కడ ఉన్న చాలా వరకు ఏమనుకుంటున్నా అంటే వ్యతిరేకత ఖచ్చితంగా 2 టర్మ్స్ వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది ప్రజల నుంచి. అయితే దీన్ని సమర్థవంతంగా ఈసారి ఎవరు మలుచుకునే అవకాశం కనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగుపడింది చాలా ఇదిగా ఉంది అని అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే అంటే ఇక్కడ కేసీఆర్కి బాగా నైపుణ్యము మాటల చాతుర్యం అన్నీ ఉన్నాయి అంటారు కదా తినని ఢీకొనే శక్తి ఎవరికి ఉందని అనుకుంటున్నారు ఉందా లేదా అసలు? ఇప్పుడు నేను ఇందిరాగాంధీ గారి ఉత్థాన పతనాన్ని చూసాం కదా ఆవిడ ఊడిపోయింది కదా 153 సీట్లే వచ్చి లోక్సభలో జనతా దళ గెలిచింది కదా చూశాను కదా ఆవిడని ఎలా ట్రీట్ చేశారో కూడా చూసాను కదా. ఇక్కడ లక్ష్మీదేవమ్మ అమ్మ అనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉండేది అనంతపురం జిల్లా ఆవిడ కళ్యాణదుర్గం ఎమ్మెల్సీ ఉండేది అప్పుడు ఆవిడ ఈవిడ గారు ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు ఇక్కడ జలగా వెంకటరావు గారు ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు పార్టీ పెట్టి ఆవిడ ఊడిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి వచ్చిన తర్వాత జలగంగారావు గారి ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ అప్పుడు దాంతో వాళ్ళు మంత్రులు వీళ్ళు ఎప్పుడు ఆవిడ దయాలబ్ధం వల్ల గెలిచిన వాళ్ళందరూ ఆవిడనే వ్యతిరేకించడం ఆవిడ గెస్ట్ హౌస్ ఇవ్వక ఆవిడ గాజు గ్లాసులో కాఫీ తాగింది ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి 11 ఏళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి సత్తు గ్లాసు గాజు గ్లాసుల్లో కాఫీ మీకు కప్పులో కాఫీ ఇవ్వడానికి లేదని పుల్లయ్య గారు ముత్తుకు ఏడిస్తే ఆవిడ ముందు మేడం మీకు కాఫీ తీద్దామంటే కప్పులు లేవు సాసరు కప్పు వాళ్ళు ఉత్తరాది వాళ్ళు కదా అలవాటు అంటే అక్కడ ఒక సత్తు మామూలు చిన్న పాకల్లో పూరి పాకల్లో ఉండే గ్లాస్ ఉంటుంది
ఆ గ్లాస్ ఒకటి గెస్ట్ హౌస్ పక్కన ఉంటే ఆవిడ చూసి అందులో ఇవ్వండి పర్లేదని చెప్పి తాగిన మహానుభావురాలు ఆవిడ. సో ఉత్తాన పత్రాలు చూసింది. ఇక్కడి వ్యవహారానికి వస్తే అలాగే రామారావు గారిది చూసాం. మరి 83లో జనాలు వచ్చారు, 89లో వచ్చారు, జనాలు ఎప్పుడు వస్తూనే ఉన్నారు. మధ్యలో 89లో ఓడించారు కదా. ఇక్కడ మొత్తం దక్షిణాదిలో మొత్తం ఈ టేక్ ఎనీ స్టేట్ ఫ్రమ్ ది ఎంటైర్ సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి ఒక పార్టీ రాల అధికారంలోకి. రెండు సార్లు ఇంతవరకు అయింది, మళ్ళీ ఒక గ్యాప్, మళ్ళీ వచ్చిన దాఖలాలు ఉన్నాయి తప్ప వరుసగా మూడు దఫాలు 3-5 ఏళ్ల పాటు ఒక పార్టీ ఏకజాతీయంగా పరిపాలించిన దాఖలాలు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో లేవు. పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ 2 సార్లు సరే ఓకే, అదే చాలాసార్లు చాలామందికి అయింది. అది 2 సార్లు ఈయనకి కూడా అయింది కదా, కేసీఆర్ గారికి. అయితే అప్పటికి ఇప్పటికీ 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికలకి ఇప్పటికీ ఏంటంటే అప్పుడు బీజేపీ సంఘటితం కాదా, వచ్చింది కూడా ఒక అసెంబ్లీ సీట్. వాళ్ళు ఏదో పెద్ద పగలు తీసేస్తాం, వేసేస్తాం, చేసేస్తాం అనేదో ప్రగల్భాలు ఏదో పలికారేమో, కానీ అవి కూడా పలికిన దాఖలాలు లేవు. అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ ఎవరో ఉండేవారు అనుకుంటా బీజేపీ అధ్యక్షుడు. ఈ బండి సంజయ్ లాగా వెంగళరావు గారిని గుర్తు తెచ్చేలాగా మాట్లాడే వ్యవహారం తన తమ కొడతాం ఇలా. సో దాంతో ఏంటంటే కాంగ్రెస్ ఇదే అయింది. కాంగ్రెస్ నమ్మ ఈయన అంతకుముందు ఎమ్మెల్యేని చీల్చడం అది ఇదే జరిగింది, అందరికీ తెలుసు. అది కాంగ్రెస్లో ఉన్న ఇంటర్నల్ తగాదాలు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అన్ని ఎలక్షన్లు 14, 15, 16 ఉప ఎలక్షన్లు ముందు వెనక చివర, అప్పుడు పొన్నాల లక్ష్మీ గారు అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా 2014. అవన్నీ వరుస పెట్టి మళ్ళీ అన్ని పరాజయాలు తప్ప రెండోది కలుపు పోవడం ఈ వ్యవహారం కాకుండా ఆయనకి ఎక్కువ ఢిల్లీ, ఆయన ఎక్కువ అక్కడ పనిచేయడం వ్యవహారం పూర్తి స్థాయి పొలిటీషియన్గా కూడా ఆలోచించాడు. ఆయన హానెస్ట్గా కూడా మాట్లాడుతుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదొకటి ఉంది మనిషి దగ్గర. ఆయన కొన్ని హానెస్ట్గా అవన్నీ పనికిరావు కదా ఈ రాజకీయాల్లో. సరే ఏదో మొత్తానికి అదేదో కర్మకాలి, మళ్ళీ ఈయన వాళ్ళు ఊడిపోయారు, ఈయన మళ్ళీ వచ్చాడు. మూడోసారికి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఫ్యాక్టరు అటు బీజేపీ బండి సంజయ్ ఎవరికి వాళ్ళు మేమే ఆల్టర్నేటివ్గా రావాలి అని చూస్తున్నారు. ఏం తప్పేం లేదు, మీరు పార్టీ పెట్టి మీరు రావాలని చూడొచ్చు, నేను పార్టీ పెట్టి చూడాలని చూడొచ్చు, అయ్యే ట్రైన్ ఎంతమందినే వేయచ్చు విన్నర్ ఎవరు అనేది. ఈ విన్నర్కి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మీరు ఇందా చెప్పారు అద్భుతమైన వక్త, ఇందులో డౌటే లేదు. ఈ తెలంగాణ సమాజం చెన్నారెడ్డి కూడా వక్త కాదు, ప్రసంగికుడు తప్ప, థియరిటీషియన్ తప్ప, స్కీమర్ తప్ప, ఆయన గ్రేట్ ఆరేటర్ ఏం కాదు. మాట్లాడతాడు గంటల గంటలు మాట్లాడతాడు. ఆరేటరీ స్కిల్స్ కంటే కొంచెం ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి లాగా పడిగట్టి పదాలు వ్యవహారాలు ఇలాగ కొన్ని ఉండాలి. అలాంటి దాంట్లో కేసీఆర్ గారు అధివేశం చేయాలి. లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం అందరికీ అర్థమయ్యేట్టుగా, ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఇష్టం, బయట వాళ్ళకి కొన్ని అర్థం కాకపోయినా వేరే విషయం. ఇదే ఆయన 1. మీరు ఇందాక అన్నారు ఆయన బాగా ఆకర్షిస్తాడు ఇదే, బట్ ఆకర్షణ ఎక్కువైతే ఎక్కువ విన్నారుగా ఆయన ఉద్యమంలో విన్నారు, 12-13 ఏళ్ళు ఉద్యమంలో విన్నారు, మళ్ళీ 8 ఏళ్ళు చూశారు. అప్పటికీ ఇప్పటికీ కొంచెం ఈయనకి కొంత జనంతో డిస్టెన్స్ పెరిగిందండి అనిపిస్తోంది. అంతకుముందు కనీసం పర్యటనలు ఎక్కువ ఉండేవి, ఈ మధ్య తగ్గాయి. తర్వాత ఈ జాతీయ రాజకీయాలు ఆయనకి మంచిది కాదని నేను పర్సనల్గా అనుకునేది. నేను చూసిన జాతీయ రాజకీయాలు ఎగిరిన వాళ్ళందరూ మరి వాళ్ళ కర్మకారి పోయారు. ఎన్టీ రామారావు గారు అలాగే అయ్యాడు. 1999లో ఓడిపోవడానికి ముందు నేషనల్ ఫ్రంట్ అది ఇది అన్నాడు. 2 లోక్సభ వచ్చే చివరికి, 2 లోక్సభ వస్తే అక్కడ ఢిల్లీలో ఏమీ చేయలేకపోయాడు, ఏం ప్రభావం చూపించలేకపోయాడు. చంద్రబాబు మోడీ గారిని వ్యతిరేకించి ఇవి బీఆర్ఎస్, ఈఆర్ఎస్ కన్నా ఈయన ఇవాళ జరుగుతున్న పరిణామాలు గమనించారు మన పక్కన మహారాష్ట్రలో కానీ, రేపు జరుగుతున్న గుజరాత్, హిమాచల్లో కానీ, అవతల జార్ఖండ్ ముఖ్యమంత్రి ఈయన ఫ్రెండే కదా హేమంత్ సరే, అతను మళ్ళీ ఇంతవరకు ఆ ద్రౌపది ముర్ము గారికి మద్దతు ప్రకటించాలా లేదా అనే దాంట్లో ద్వైతీభావంలో ఉన్నాడు. ఆయన మీటింగులకు వెళ్ళి ప్రతిపక్షాల మీటింగ్కి వెళ్ళి అన్ని చేసిన వాడు, ఎప్పుడైతే ద్రౌపది ముర్ము గారిని ఆయన కుల ఆయన వర్గం ఆవిడ ఆయన సంతాన గిరిజన తెగ ఏం చేయాలో ఇదైపోతున్నాడు. ఈయన వెళ్ళిన బెంగళూరులో వెళ్ళిన కుమార్ సింగ్ గారు, వాళ్ళ ఫాదర్ హెచ్డి దేవగౌడ, ఆవిడ ఆల్మోస్ట్ గెలిచినట్టే ఆవిడ గెలుపు గ్యారంటీ. ఏముంది ఎస్ఎన్ సిన్హాకి మేము మద్దతు ఇవ్వాలి అనేది ఆలోచిస్తాం, లిమిటెడ్ ఓన్లీ అయినా కూడా మేము మద్దతు ఇవ్వాలనేది ఆలోచిస్తామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు.